मरहबा व्यूअर्स, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। दिस इज अक्षिगला एंड वेलकम टू अनदर ब्लॉग ऑफ सुपर संदेश। ఎలా ఉన్నారు మీరందరూ? చాలా హ్యాపీగా సేఫ్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను। ఈ రోజు మనం చూసే టాపిక్ మై లైఫ్ ఇన్ దుబాయ్। అందరూ దుబాయ్ వెళ్ళాలనుకుంటారు, కొంతమంది జాబ్ కోసం వెళ్ళాలనుకుంటే, మరి కొంతమంది ట్రావెలింగ్ చేయాలనుకుంటారు। ఏదేమైనా అందరి బకెట్ లిస్ట్లో ఉండే ఒక ఫేవరెట్ డెస్టినేషన్ దుబాయ్। మా పేరెంట్స్ దుబాయ్కి నా చిన్నప్పుడే వచ్చేసారు, అంటే వాళ్ళని ఆకర్షించే పాయింట్ ఇక్కడ ఏదో ఉంది। సో ఈరోజు మన వీడియోలో 10 రీజన్స్ ఐ లవ్ లివింగ్ ఇన్ దుబాయ్ గురించి చూద్దాం। సో ఎందుకు ఆలస్యం? లెట్స్ డైవ్ ఇన్। రీజన్ నెంబర్ 10, పీపుల్। పీపుల్ అంటే మనుషులు। దుబాయ్ పీపుల్ చాలా కైండ్ అండ్ ఫ్రెండ్లీ అండి। ఈ మాటకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనేనేమో, మా ఆఫీస్లో ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా లేదంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నా షేర్ చేసుకోవడానికి, సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు। ఇవనే కాదు, కొత్త కొత్త విషయాలు నేర్పించడంలో కూడా చాలా ముందుంటారు। అండ్ దుబాయ్లో మీకు అరబ్స్ మాత్రమే కాదు, ఎంతోమంది ఇండియన్స్ ఉంటారు, ఆఫ్రికన్ పీపుల్ ఉంటారు, చాలా ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకా యుఎస్ఏ, యూకే లాంటి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు। వాళ్ళతో పాటు ఈ ఫిలిప్పినో, థాయిలాండ్ అదే ఫిలిప్పైన్స్ నుంచి అన్ని ప్రజలు ఉంటారు। రీజన్ నెంబర్ 9, సిటీ లైఫ్। సిటీ లైఫ్ కూడా దుబాయ్లో ఉండడానికి ఒక ముఖ్య కారణమే చెప్పుకోవచ్చు। దుబాయ్ సిటీలో తిరగడానికి చాలా ఉంటాయి, ఎన్నెన్నో పార్కులు, బీచ్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాళ్ళు, రెస్టారెంట్లు, ఒకటని కాదు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది దుబాయ్లో। హానెస్ట్లీ దుబాయ్ నెవర్ గెట్స్ బోరింగ్। ఎప్పుడు ఏదో ఒక మూల, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది। రీజన్ నెంబర్ 8, కన్వీనియన్స్। లైఫ్ ఇన్ దుబాయ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కన్వీనియంట్। ఎంత అనుకూలంగా ఉంటుందంటే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బద్ధకస్తులు అయిపోతారేమో। ఫుడ్ కావాలంటే చిటికలో మన ముందు ప్రత్యక్షం అయిపోయే ఎన్నో డెలివరీ యాప్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి। స్మైలీస్ అని, తాలబాత్, కేఎఫ్సి, ఇంకా పాల్, ఇలా ఎన్నో యాప్స్ ఉంటాయి। సో ఇవన్నీ మన గంటలోపే మనకి కావాల్సిన ఫుడ్ అని మన ముందు ప్రత్యక్షం చేసేస్తారు। ఫుడ్ అనే కాదు, ఇంకా వెజిటబుల్స్, గ్రాసరీస్ ఏది కావాలన్నా ఇంట్లో కూర్చొనే మనం ముందుకు తెచ్చేసుకోవచ్చు, అంత కన్వీనియంట్ ఇది। అండ్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే అసలు భయపడనక్కరే లేదు। ఇండియాలో ఉండే మేజర్ అన్ని సిటీస్కి ఇది వెల్ కనెక్టెడ్। చెప్పాలంటే ఇండియాలో ఉన్న ప్రతి పెద్ద సిటీస్ నుంచి దుబాయ్కి ఎప్పుడూ రోజు ఫ్లైట్స్ ఉంటాయి। అండ్ దుబాయ్లో ట్రాన్స్పోర్టేషన్ మీకు ఒకవేళ కార్ లేనట్లయితే, మీరు కొత్తగా వచ్చి కార్ లేకపోతే దాని గురించి కూడా భయపడనక్కర్లేదు, ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ త్రూ మెట్రో। మెట్రో ద్వారా మొత్తం సిటీ అంతా కవర్ చేస్తుంది। చూడండి ఈ అండర్గ్రౌండ్ మెట్రో ఎలా ఉందో, చాలా వండర్ఫుల్ అండ్ కన్వీనియంట్ కూడా। రీజన్ నెంబర్ 7, లాంగ్వేజ్। అంటే భాష। నేను ఫస్ట్ టైం దుబాయ్కి వచ్చినప్పుడు నాకు ఒక్క ముక్క అరబిక్ కూడా రాదు, అసలు అరబిక్ గురించి ఏం తెలీదు। కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే దుబాయ్ వచ్చాక అరబిక్ నేర్చుకోని అవసరం లేదని, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్, మలయాళం, టగాలో భాషలు ఎక్కువగా వాడతారు, అంటే ఫిలిప్పైన్స్ భాషలు। లెర్నింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అట్ ద సేమ్ టైం వాజంట్ ఆల్వేస్ ఈజీ, ఎస్పెషలీ ఎట్ ద బిగినింగ్. కానీ స్లోగా అన్ని భాషలు మీకే వచ్చేస్తాయి, నచ్చేస్తాయి కూడా. కానీ రోజు మనం మన కాన్వర్సేషన్స్లో వాడతాం కాబట్టి మీరు ఒక 2-3 ఇయర్స్ దుబాయ్లో కానీ ఉంటే మీకు కనీసం 2-3 భాషలైనా ఈజీగా వచ్చేస్తాయి. రీజన్ నెంబర్ 6, ట్రావెలింగ్. మీరు నా ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నట్లయితే నాకు ట్రావెలింగ్ ఎంత ఇష్టమో ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అండ్ దుబాయ్లో ట్రావెలింగ్ అంటే మామూలుగా ఉండదు. దుబాయ్లో ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఒక్క ముక్కలో మాత్రం చెప్పమంటే మాత్రం చాలా కష్టం.
అడుగడుగునా ఏదో ఒక ప్లేసెస్ ఉంటాయి. ముఖ్యంగా మీకు చెప్పాలంటే టాలెస్ట్ అని, లాంగెస్ట్ అని, షార్టెస్ట్ అని, బిగ్గెస్ట్ అని, ఏది కావాలన్నా దుబాయ్లో దొరుకుతుంది. బుర్జ్ ఖలీఫా దగ్గర నుండి దుబాయ్ మాల్ ఒక్కటా రెండు అసలు అన్నీ ఒక్క రోజులో అయితే చూడలేం, అంత ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చు. రీజన్ నెంబర్ 5, సేఫ్టీ. ఇండియా విల్ బీ ఫ్రీ వెన్ ఉమెన్ ఫీల్ సేఫ్ టు వాక్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ మిడ్ నైట్. అంటే దీని అర్థం చూడండి, ఇప్పుడు టైం 10:30 అయిందండి, నడుచుకుంటూ ఆఫీస్ నుంచి వెళ్తున్నాం, నేను వెళ్తున్నాను. చూడండి మనకి ఎంత సేఫ్టీగా ఉంటుందో. ఇప్పుడు నేను 10:30 వెళ్ళడం కాదండి, 12 గంటలకి నర్సెస్ అయితే 12 గంటలు 1 గంటగా డ్యూటీ అయ్యి వస్తుంటారు లోన్లీగానే. ఇక్కడ సేఫ్టీ అండి, దుబాయ్లో అందరూ అనుకుంటారు సేఫ్టీ లేదు, లేడీస్కి అసలు సేఫ్టీ లేదంటారు, కానీ ఇక్కడే చాలా సేఫ్టీగా ఉంటుందండి. పోలీసులు అలా తిరుగుతూనే ఉంటారు, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. రీజన్ నెంబర్ 4, కాస్ట్ ఆఫ్ లివింగ్. దుబాయ్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఐ బిలీవ్ దాట్ దుబాయ్ ఇజన్ టూ ఎక్స్పెన్సివ్. ఎన్నో వెస్టర్న్ యూరోపియన్ ఆర్ నార్త్ అమెరికన్ సిటీస్తో పోలిస్తే దుబాయ్లో లివింగ్ చాలా చీప్. ఫుడ్ కూడా ఇక్కడ చీప్, అంటే మన ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఇండియన్ స్టోర్స్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ లోకల్గా పండినవి లోకల్ ఫుడ్ కాస్త చీప్ అని చెప్పొచ్చు. ఇంకా కార్ పెట్రోల్ ఎంత చీపో నేను స్పెషల్గా మీకు మెన్షన్ చేయనక్కర్లేదు అనుకుంటా. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి నేను ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, జస్ట్ సర్ఫ్ మై ఛాలెంజ్ అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ చూసేది రీజన్ నెంబర్ 3, వర్క్. వర్క్ గురించి ఆల్రెడీ పీపుల్ గురించి చెప్పినప్పుడు నేను మెన్షన్ చేశాను, మై వర్క్ ఈజ్ ఆనెస్ట్లీ అన్ ఇంపార్టెంట్ రీజన్ ఐ ఎంజాయ్ లివింగ్ ఇన్ దుబాయ్ సో మచ్. సో ఇక్కడ వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది. ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ ఇక్కడ ఉండడం వల్ల అన్ని రకాల వర్క్ కల్చర్స్కి మనం అలవాటు పడతాం అన్నమాట. సో ఇది కూడా మనల్ని అట్రాక్ట్ చేసే ఒక మంచి పాయింట్ అని మనం చెప్పొచ్చు. నెంబర్ 2, కల్చర్. దుబాయ్లో ఉండడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇక్కడ కల్చర్. ఇన్ని సంవత్సరాలు ఇక్కడున్నా ఇంకా కొన్ని కంట్రీ వాళ్ళు వాళ్ళ కల్చర్స్ మనం అర్థం చేసుకోవడానికి ఇంకా కొంచెం వింతగానే ఉంటాయి. ఎన్నో దేశ ప్రజలు ఇక్కడ ఉండడం వల్ల ఎన్నో ఫెస్టివల్స్, ఎన్నో రకాల ఫుడ్స్ మనకి అలవాటు అవుతాయి. సో వాట్ ఆర్ యూ కుకింగ్? You know what you do is first of all you just have to boil your noodles. Yes, macaroni. We call it Madatem's macaroni. You can boil it. You have to use a little water for the indomie to absorb the water. After that, when it's heated and the water is quenched, you take talk it off. Normally, don't speak science because we can't. So you're putting what is that? This one is salt? It's not salt, it's spices powder which was inside the noodles already, but I don't use much because I don't really like it. I forgot one thing that I've remembered I have to add. ఇది ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అన్నమాట, చూడండి ఎలా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ మన లిస్టులో నెంబర్ 1, ఫుడ్. యూనీక్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా దుబాయ్ విజిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఫుడ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డైవర్స్. అసలే మనం భోజనం ప్రియలం, సో అందులోనూ ఈ ఫుడ్ విషయంలో ముందుంటాం. సో డెఫినెట్లీ దుబాయ్ మిమ్మల్ని ఈ ఫుడ్తో అయితే డిసప్పాయింట్ చేయదు, అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ అవైలబిల్లీ దొరుకుతాయి. అబ్బా అసలు షుగర్ వెళ్ళి దీంట్లో. సరేనండి, ఇన్ కేస్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.